జనవరి 25 నుంచి ఇంగ్లాండ్ తో ప్రారంభమయ్యే 5 టెస్ట్ మ్యాచ్ల సిరీస్ లో మొదటి మ్యాచ్ లో టీమిండియా ప్లేయింగ్ 11 కు సంబంధించి ఒక అప్డేట్ చూసుకున్నట్టయితే, వికెట్ కీపర్ కమ్ బ్యాట్స్మెన్ గా ఉన్న తెలుగు ఆటగాడైన కేఎస్ భరత్ తొలి మ్యాచ్ లో ఆడడం ఖాయంగా కనిపిస్తుంది. ఇంగ్లాండ్ తో జరిగిన ప్రాక్టీస్ మ్యాచ్ లో భారత్ ఏ తరఫున బరిలో దిగిన కేఎస్ భరత్ 115 పరులతో రాణించి జట్టును ఓటమి నుంచి అయితే కాపాడిన సంగతి తెలిసిందే. 5 టెస్ట్ల సిరీస్ లో కేఎల్ రాహుల్ వికెట్ కీపర్ పాత్ర పోషించడని గతంలోనే టీమిండియా కోచ్ రాహుల్ ద్రవిడ్ అయితే స్పష్టం చేశాడు. ఈ టెస్ట్ సిరీస్ గాను బ్యాట్స్మెన్ గా కేఎల్ రాహుల్ అయితే ఎంపిక అయ్యాడు. అయితే రాహుల్ ప్లేయింగ్ 11 లో భాగమైతే ఏ స్థానంలో బ్యాటింగ్ చేస్తాడని పైన సందిగ్ధత అయితే నెలకొంది. ఒకవేళ రాహుల్ ఆడినట్లయితే శుభ్మన్ గిల్ లేదా శ్రేయస్ అయ్యర్లలో ఒకరు బెంచ్ మీద కూర్చోవలసి ఉంటుంది. ఇక రాహుల్ వికెట్ కీపింగ్ చేసే అవకాశం లేకపోవడంతో తెలుగు ఆటగాడైన కేఎస్ భరత్ వికెట్ కీపర్ గా తుది జట్టు ఉండడం ఖాయంగా కనిపిస్తుంది.